అందరికి నమస్కారం. తాడిపత్రిలో మరి బైబిల్స్ను కాల్చి రోడ్డు మీద వేసి అక్కడ ఉన్నటువంటి మరి సేవకుని కొట్టి స్వార్థికులను అవమానించినటువంటి ఘటన జరిగింది. దీనిపై అనేక మంది క్రైస్తవులు యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు. మంచిది, సంతోషమే. తర్వాత కొంతమంది దీన్ని ఖండిస్తున్నారు, వాళ్ళ కేసు కూడా ఫైల్ చేస్తున్నారు, సంతోషమే. ఇంతకుముందు ఒక పాస్టర్ గారు మాట్లాడుతున్నారు, ఆ వీడియో వచ్చింది. మరి జగన్ గారు మీరు దీనికి న్యాయం చేయాలి, మీరు స్పందించాలి దీనిపైన అంటున్నారు, సంతోషమే. ఈనాడు ఇలా దాడులు జరిగినప్పుడు యూట్యూబ్లో వీడియోలు పెడుతూ, ఎప్పుడో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కేసు పెడుతూ, ఆ కేసు తర్వాత వాళ్ళు ఏదో ఒకటి చేసి నీరు గార్చడం, ఇలా ఇంకా ఎన్ని రోజులు. ఈ విషయంలో ఖచ్చితమైనటువంటి పరిష్కారం ఏంటిది, ఖచ్చితమైన పరిష్కారాన్ని ఆలోచించాలని కోరుకుంటున్నా. మొన్న ఛత్తీస్గఢ్లో కూడా జరిగినటువంటి సంఘటన, చర్చిలో నుంచి అక్కడున్న క్రైస్తవులను సేవకుణ్ణి బయటికి లాగి కొట్టిన సందర్భం. అంతేకాదు అక్కడ చాలామందిని గర్వాపసి కూడా చేశారు. అంతేకాకుండా మరి ఊర్లో గ్రామ పంచాయతీ పెట్టి కూడా వారిని అవమానించినటువంటి సందర్భాలు ఛత్తీస్గఢ్లో చాలా సంఘటనలు జరిగాయి. అవన్నీ కూడా పబ్లిక్లోనికి రాలేదు, ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులను ఎలా ఎదుర్కోవాలి అనే దానికి ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్న సేవకుల దగ్గర, ఎవరి దగ్గర అయినా స్పష్టత ఉంటే వారికి మనం సపోర్ట్ చేసి వారి నాయకత్వం కింద పనిచేద్దాం, వారిని సపోర్ట్ చేస్తూ మనం ముందుకెళ్దాము. ఎందుకంటే ఇక్కడ జరగాల్సింది పని, ఇక్కడ జరగాల్సింది పని. క్రైస్తవుల మీద ఎక్కడ దాడి జరిగినా వెంటనే చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఎలా అయితే బాగుంటుంది. ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న క్రైస్తవుల ప్రార్థనలకు దేవుడు జవాబు పంపడం లేదా? ఒకవేళ జవాబు పంపినా సరే ఆ జవాబును మనం రిసీవ్ చేసుకోవడం లేదా? ఒకసారి అందరూ ప్రశ్నించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని రోజులుగా ఇన్ని జరుగుతున్న దాడులు అనేక రాష్ట్రాలలో, తెలుగు ప్రాంతాలలో కూడా ఇన్ని జరుగుతుంటే, వందల వేల మంది భక్తులు, లక్షల మంది భక్తులు, పెద్ద సేవకులు, చిన్న సేవకులు అందరూ ప్రార్థిస్తుంటే ఆ ప్రార్థన దేవునికి చేరలేదా? ఇప్పటివరకు దేవుడు ఆ జవాబు, ఆ ప్రార్థనకు జవాబుగా ఎలాంటి సమాధానం దేవుడు పంపలేదా, పంపడం లేదా, పంపినా మనం గుర్తించడం లేదా అని నేను రెండోసారి అడుగుతున్నా. ఖచ్చితంగా మన ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళినాయి, దేవుడు సమాధానంగా ఆయన పంపించాడు, అయినా మనం గుర్తించడం లేదేమో. ఈనాడు క్రైస్తవ సమాజం అంతటిలో క్రైస్తవులనందరినీ కూడా ఏకతాటి మీదకి నడిపించి, ఐక్యతలోనికి నడిపించి, జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఎదుర్కొనేటువంటి ఒక్క నాయకుడు సామర్థ్యం కలిగిన వాడు లేడా? దేశవ్యాప్తంగా, భారతదేశవ్యాప్తంగా, లేదా అన్ని రాష్ట్రాలలో, లేదా తెలుగు ప్రజల్లో ఎవరు లేరా? ఇప్పుడు నేను మాట్లాడగానే కొందరు అనుకుంటారు రంజితోఫిరి గారిని ఈయన ప్రమోట్ చేయడానికి మాట్లాడుతుండు అని అనుకుంటారు. అలా అనుకునేటువంటి వాళ్ళకి చెప్తున్నా, సరే అండి, మీకు రంజితోఫిరి గారు అంటే మీకు నచ్చడం లేదు, ఇష్టం లేదు కదా. రంజితోఫిరి గారే అనేక సార్లు చెప్పారు, మీరు ఎవరైనా లీడ్ చేయండి బాబు, మీరు నా సహకారం అందిస్తాను రంజితోఫిరి గారు చెప్పారు. ఇప్పుడు రంజితోఫిరి గారు అంటే మీకు ఇష్టం లేదు, ఆయన నాయకత్వం మీకు నచ్చలేదు కదా. ఇక్కడ జరగాల్సింది పని కాబట్టి మరి ఎవరైనా ఒక నాయకుడు ఉండి దేశవ్యాప్తంగా ఇగో ఇలా చేస్తే క్రైస్తవులకు పరిష్కారం దొరుకుతుంది, ఇలా వెళ్దాం రండి అని ఒక పిలుపునివ్వండి నాయకులారా, పెద్ద నాయకులు ఎవరో చెప్పండి, వాళ్ళని ప్రమోట్ చేద్దాం మనం. ఇక్కడ జరగాల్సింది పని. రంజితోఫిరి గారు ఖచ్చితంగా ఒక ప్రణాళికను వారు రచించారు, ప్రకటించారు, ఇది నాకు దేవుడు బయలుపరిచాడని కూడా చెప్పాడు. మతోన్మాదులను ఎలా ధీటుగా ఎదుర్కోవాలి, రాజ్యాంగబద్ధంగా మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని కొరకు వారు ఒక రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ స్థాపించి ఇప్పటికే ఎన్నో కేసులను వారు డీల్ చేసినటువంటి సామర్థ్యము, డీల్ చేసినటువంటి సత్తా, డీల్ చేసినటువంటి టెస్టమనీస్ ఉన్నాయి. ఈనాడు మనము క్రైస్తవులముగా రాజ్యాధికారం దిశగా ఒక ఓట్ బ్యాంకుగా తయారు కావాలి, అప్పుడే మనకు ఒక ఖచ్చితమైన పరిష్కారం వస్తుందని కూడా ఓఫిరి గారు చాలా స్పష్టంగా అనేక స్టేజెస్ మీద చెప్పడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఆయన ఇష్టం లేదు కదా, సరే మరి ఎవరైనా సరే ఇప్పుడున్న సమస్యలలో నుంచి ముందుకు తీసుకెళ్లడం కొరకు ఒక నాయకులారా మీరు ముందుకు రండి. క్రిస్టియానిటీలో ఉన్న, తెలుగు ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద చిన్న పాస్టర్లు ఎవరైనా కావచ్చు, మీరు క్రైస్తవులను ముందుకు నడిపించే సామర్థ్యం గనక, సత్తా గనక మీకుంటే, అట్టి కృపావరం దేవుడిచ్చి ఉంటే గనక ముందుకు రండి, మేము సపోర్ట్ చేస్తాం, మేము మద్దతు ఇస్తాం. క్రైస్తవులారా, ఈనాడు యూట్యూబర్స్, క్రిస్టియన్ యూట్యూబర్స్ కావచ్చు, క్రిస్టియన్ చర్చెస్ కావచ్చు, ఏ డినామినేషన్ అయినా కావచ్చు,
ఎవరి మీద దాడి జరిగినా మనం బాధపడుతున్నాం, ప్రార్థిస్తున్నాం కదా. కాబట్టి మరి దేశవ్యాప్తంగా క్రైస్తవ్యంలో ఒక ఉద్యమం రావడం కొరకు ఒక నాయకుడు ముందటుండి నడిపించండి. క్రైస్తవ్యం కొరకు, క్రైస్తవ్యాన్ని నడిపించండి. అలాంటి మరి ప్రణాళిక ఉంటే కనుక ప్రకటించండి. ఎందుకు మరి ముందుకు రావడం లేదు? ఒకవేళ మరి మీరు ఎవరైనా ముందుకు రారు, మరి ముందుకు వచ్చినటువంటి నాయకుడిని సపోర్ట్ చేయరు, నెగిటివ్గా మాట్లాడతారు, ఏదో ఒక నిష్కారణమైనటువంటి మరి ద్వేషమనాలనా నిష్కారణమైనటువంటి విషయమనా ఏమనాలా? ఎవరైనా నాయకులారా మీరు ఉంటే ముందుకు రండి. పెద్ద పాస్టర్లు ఎవరైనా సరే వాళ్ళని పేరు పెట్టి వాళ్ళనేది అవమానించాలని నా ఉద్దేశం కాదు. మీరెవరైనా పర్వాలేదు, క్రైస్తవ్యం కొరకు నిలబడి ఒక ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని మీరు అందించాలనుకున్నా అందించే సామర్థ్యం కనుక మీకుంటే మీ ప్రణాళికను ప్రకటించండి. ఏ విధంగా ఈ సమస్యను మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు లేదా ఎలా డీల్ చేయొచ్చు అనేది. అలా ఉంటే ముందుకు రండి, మేము సపోర్ట్ చేస్తాం. లేదు, అలాంటి సామర్థ్యం ఉన్న నాయకుడు భారతదేశ వ్యాప్తంగా ఎవరు లేరా, తెలుగు ప్రజలలో ఎవరు లేరా? రంజితోఫ్రి గారు ప్రకటించారు, అరే బాబు నన్ను మీరు రండి, కలిసి రండి ఆర్కేపీతో, మనము వారికి భయం పుట్టించుదాం, చట్టబద్ధంగా మనం ఎదుర్కొందాం అని చెబుతున్నారు. మరి ఈ రెండిట్లలో ఏదో ఏది చేయకపోతే మరి ఈనాడు ఇలా దాడులు జరుగుతూనే ఉంటాయి. దాడులు జరిగినప్పుడు యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకుంటూ ఉంటే సరిపోతుందా? వీడియోస్ పెడుతూ పోతే సరిపోతుందా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు నేను ఇప్పుడు వ్యూస్ కొరకో లేకపోతే ఇదొక వీడియో చేయాలని చేస్తలేను. నేను క్రైస్తవ్యములో ఒక ఉద్యమం రావాలి, ఒక ఐక్యత రావాలి. డినామినేషన్లను బోధలను పక్కన పెట్టి క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు యేసును నమ్మినందుకు బైబిల్ను బట్టి దాడులు చేస్తున్నారు కనుక బైబిల్ను పట్టుకున్న వారు, యేసును నమ్మిన వారు ఏకతాటి మీదకి వచ్చి ఈ ఒక పాయింట్ మీద ఏకతాటికి మీదకి రండి. మిగతా విషయాలు తర్వాత చూద్దాం. అలా ఒక నాయకుడు ఎవరైనా ఉంటే ముందుకు రండి, ఆయనకు సపోర్ట్ చేసి అతని నాయకత్వంలో ముందుకు నడుద్దాం. ఆయన కనుక ఒక ఖచ్చితమైన ప్రణాళిక, సొల్యూషన్ ఈ సమస్యలకు కలిగి ఉంటే కనుక. లేకపోతే రంజితోఫ్రి గారు ఉన్నారు, ఎవరు సేవకులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కానివ్వండి, విశ్వాసులందరూ డినామినేషన్ భేదం లేకుండా ఆయన నడిపిస్తాడు, నడవండి. మరి ఈ రెండిట్లలో ఏదో ఒక పరిష్కారము, ఇది రెండు కాకుండా ఇంకా వేరేదేమైనా థర్డు ప్లాన్ మీ దగ్గర ఏమైనా ఉంటే రండి, ముందుకు రండి, ప్రకటించండి. ఆ ప్లాన్ ఏముందో, ఆ ప్రణాళిక ఏముందో ప్రకటించండి. చేద్దాం, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దాం. ఇంకెంత ఎన్నిసార్లు చెప్పాలి, ఎంత చెప్పాలండి క్రైస్తవులకు? ఇంకా నేను ఆలోచన చేయరా? మరి ఆలోచించకపోతే ఇలాగ నష్టం జరుగుతుంది. ఆర్కేపీ సభ్యుల మీద కానీ, ఆర్కేపీ మీద కానీ, ఆర్కేపీ సంఘాల మీద కానీ మతోన్మాదులు దాడి చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, బైబిల్ చెప్పిన ప్రకారంగా, రాజ్యాంగం చెప్పినటువంటి ప్రకారంగా ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం. అలాంటి నాయకుడు రంజితోఫ్రి గారు ఉన్నారు, అలా లీడ్ చేస్తున్నారు. అందుకే మతోన్మాదులు వీటి మీద ఆర్కేపీ పైకి రాలేరు. వాళ్ళు ఆర్కేపీ అంటే వారికి భయం పట్టుకుంటుంది. క్రైస్తవులకు చాలామందికి తెలుసు, ఎంతోమంది ఆర్కేపీ ద్వారా సహాయం పొందినోళ్ళే, వారు ఆర్కేపీ ద్వారా మేలు పొందినోళ్ళే చాలామంది ఉన్నారు. అట్లా కూడా పెద్ద చిన్న సేవకులు ఎంతోమంది ఉన్నారు. అనేక మండలాలు, జిల్లాల స్థాయిలో, అనేక రాష్ట్రాలలో కూడా చేయగలిగింది. ఇంకా మిగతా ఆర్గనైజేషన్స్ ఉంటే రండి, అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఫైట్ చేద్దాం. ఈనాడు తాడిపత్రిలో జరిగినటువంటి ఆ ఘటన, ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఘటన, తెలుగు రాష్ట్రాలలో అక్కడిక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్లను మనం ఫాలో అవుతే కాదు, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా వెంటనే మనము అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లం ఏదుందో దాన్ని సాల్వ్ చేయాలంటే, ఇది ఒక్క డినామినేషన్ ఒక్క వ్యక్తితో చేసేటువంటి పని కాదు, అందరూ ఐక్యముగుండి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈనాడు దాడులు జరిగిన ప్రతిసారి ఎన్నోసార్లు పిలుపునిస్తున్నాం, చెబుతున్నాం, అయినా సరే ఎక్కడేసిన గొంగళ్ళలాగా అట్లనే ఉంది పరిస్థితి. యథార్థవంతులు ఎవరైనా ఉంటే కనుక రండి, మనము మెల్లిమెల్లిగా మనం ఇంకా పుంజుకుంటున్నాం. ఆర్కేపీ పుంజుకుంటుంది, ఐపీపీపీ పుంజుకుంటుంది, దినదినం అన్ని రాష్ట్రాలలో కూడా. ఖచ్చితంగా ఒకనాడు సరైనటువంటి గుణపాఠం, సరైన జవాబు మతోన్మాదులకు చెప్పి తీరుతాం. దేవుడు ఖచ్చితంగా దాని కొరకు ఆయన చిత్తంలో ఉన్నలను వాడుకుంటాడు. అది ఇంకెవరైనా కావచ్చు, లేదా రంజితోఫ్రి గారే కావచ్చు. మరి పిలుస్తున్నాం, మీరు ఎవరైనా నాయకులు ఉంటే రండి అయ్యా, మేము మద్దతు ఇస్తాం, సపోర్ట్ చేస్తాం, మాకు పని జరగడమే కావాలి. మీ ప్రణాళిక ప్రకటించండి. రంజితోఫ్రి గారు ప్రకటించారు, ఇగో ప్రాబ్లం ఇది ఉంది, సొల్యూషన్ ఇది, ఇగో ఈ సొల్యూషన్ను మనం ఇలా డీల్ చేయవచ్చు, ఇలా మనము దీనిని ఎదుర్కోవచ్చు అని వారు అనేక స్టేజెస్ పైన ప్రకటించారు. ఒక ఖచ్చితమైనటువంటి పరిష్కారం ఆయన కలిగి ఉన్నాడు. కనుక ఇకనైనా అన్ని ప్రతి విధమైనటువంటి భేదాభిప్రాయాలు మాని ఈ ఒక్క అంశం కొరకైనా కలిసికట్టుగా మనం ఉంటే గనక, ఒక ఓటు బ్యాంకుగా తయారు కాగలిగితే గనక మతోన్మాదాన్ని మనం ఎదిరించగలుగుతాము, ఒక రాజ్యాధికారాన్ని మనం పొందగలుగుతాం, లేదా
ఓటు బ్యాంకుగా మనం తయారైతే మతోన్మాదులకు భయం పుట్టుకుంటుంది. అలాంటి భయాన్ని కలిగించడం సత్క్రైస్తవుని యొక్క లక్షణం. ఓటు బ్యాంకుగా తయారైన తర్వాత గెలవకపోయినా పర్వాలేదు, కానీ ఒక ఓటు బ్యాంకుగా ఉన్నప్పుడు ప్రతి శక్తి భయపడుతుంది సామాజికంగా. గనక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన పరుల కొరకు నేను ఇది మాట్లాడుతున్నా, కనీసం ఇంగిత జ్ఞానం లేని వాళ్ళ కొరకు నేను ఇది మాట్లాడతలేను. ఆలోచన పరులు ఎవరైనా ఉంటే కనుక మీరు ముందుకు రండి, నేను యథార్థంగా మాట్లాడుతున్నా. మీకు ఇది ఎవరికైనా అర్థమైతే అనే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా సరే దీని మీద ఒక పెద్ద ఉద్యమం మనము లేవదీయాల్సిన అవసరం ఉంది. ఒక రాత్రికి రాత్రి ఒక రోజు జరగదండి, ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు, అది అంతటితో సమస్య పోతుంది. చాలాసార్లు కేసులు పెడతలేరు, కేసులు పెట్టినా సరే కాంప్రమైజ్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ దాడులు చేసేవాడు మాత్రం పక్కా ప్రణాళికతో దాడులు చేస్తూనే ఉన్నారు. దీనికి చరమగీతం పాడాలంటే, ఖచ్చితమైన పరిష్కారం దొరకాలంటే దీన్ని కరెక్ట్గా దైవ చిత్తంతో లీడ్ చేసేటువంటి నాయకుడు, పరిష్కార మార్గం తెలిసినటువంటి నాయకుడు అవసరము. నేను మళ్ళీ చెప్తున్నా, రంజిత్ తోఫీర్ గారికి ఒక ఖచ్చితమైన పరిష్కారం తెలుసు. ఆయన ఇష్టం లేకపోతే ఇంకెవరున్నారో మీరు తీసుకురండి, అలా తీసుకురాలేము, మేము సపోర్ట్ చేయలేము అంటే కనుక మీరు క్రైస్తవులుగా నామకార్థం మట్టుకే ఉంటారు తప్ప నిజమైన క్రైస్తవులని దేవుని దృష్టిలో అనిపించుకోరు. కనుక ఇకనైనా ఆలోచించి ఒక ముందడుగు వేయడం కొరకు యథార్థతతో కలిసి వస్తారని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఎవరు కలిసి రాకపోయినా, కాస్త లేట్ అయినా సరే చేయాలనుకున్నటువంటి పనిని, చేరాలనుకున్నటువంటి గురిని ఖచ్చితంగా చేరి తీరుతాము. రంజిత్ తోఫీర్ గారు కూడా చేరి తీరుతారు. కనుక ఇక అందరూ మీరు ఆలోచన చేసుకోండి, ఇది ప్రతి సేవకుని గురికి పంపించండి, ప్రతి డినామినేషన్ కూడా మీరు షేర్ చేయండి. మీరు ఎవరైనా ఆలోచన పరులైతే అందరికీ ప్రైజ్ ద లార్డ్, జై క్రీస్తు.